ఏమంటమ్మా గంజత్తయ్య ఇడుతోట్లో పోస్తున్నా పశువులు తాగుతాయని పశువులకు పోస్తే మరి నువ్వేం తాగుతావమ్మా అమ్మా తల్లి తల్లి లేని నిన్ను నేనే తల్లి తండ్రి పెంచుకున్నానమ్మా కంటికి రెప్పలా కాపాడుకున్నాను పెదబాబు గారి మాట కాదల్లాక నిన్ను ఎక్కడికి పంపాను కాని అసమానం నీ ఆలోచన ఎందుకు నాన్నా నేను బాగానే ఉన్నానుగా నువ్వు బాగా లేవని కాదమ్మా ఆడపిల్లను కానీ తండ్రిని కదా ఏదో భయం అడగకూడదు కాని ఉండబట్లాగా అడుగుతున్నాను జనబాబు గారు నిన్ను బాగా చూసుకుంటున్నాడా బాగానే చూసుకుంటున్నారా మీ అత్తగారు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు చాలమ్మా ఈ పిచ్చి తండ్రికి మాట చాలు నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా వస్తానమ్మా వస్తాను వస్తాను వస్తానమ్మా చూసావు మామయ్య ఈ ఇంట్లో నాగలక్ష్మి ఎన్ని కష్టాలు పడుతున్నా కన్నతండ్రి ముందు బాధలన్నీ దిగమంగి అత్తింటి గౌరవాన్ని ఎలా కాపాడిందో నాగలక్ష్మికి ఆకాశం అంత మనసు భూదేవంత ఓర్పు ఉంది మామయ్య ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లని బంగారు పంజరంలో బంధించి మనమే తప్పు చేసామా అనిపిస్తుంది మామయ్య తప్పు ఒప్పు వాడు బాగుపడతాడన్న నమ్మకంతో మన ధర్మం మనం చేశాం బాగుపడకపోతే వాడి కర్మ ఓ పక్క రంగనాయకి ఇంకో పక్క చిత్రాంగి తగులుకున్నాక ఈయనే ఇంటికి వస్తాడు 20 ఎకరాల పొలమేమా 1 ఎకరం జాగల ఇల్లేమా ఇంటి చుట్టుకోడేమా అల్లుడు అని ఎన్నిసార్లు చెప్పలే ఉగాది పండక్కి భూమి పూజ చేసి శ్రీరామనామకి గొడలు కట్టి దసరా పండక్కి కప్పేసి శివరాత్రి పండక్కి గృహప్రవేశం చేస్తానని చెప్పలే ఊరికి ఎందుకు ఆయన గట్ల సత్త ఇస్తావు ఇల్లు ముచ్చట గట్లుండని బంగారం సంగతి ఏందో అడుగు పండగ సీజన్ కదా కంసాల వాళ్ళందరూ పనుతుళ్ళు ఉన్నారు పండగ దాటగానే చేస్తానుగా పండగ ముచ్చటేమో గాని ఈసారి ఇంటికి వచ్చేటప్పుడు బంగారం లేకుండా రావద్దు మా అమ్మ మాటలకి ఇంది కాని నువ్వుదా స్నానం చేస్తా నేనే బావా ఇదంతా మంచిగానే ఉంది కానీ మనం వచ్చి 3 దినాలు అయింది ఒక్కసారనే ఇంటికి పోవాలి రై 3 రోజులు నాకు 3 క్షణాల్లో ఉందిరా చిత్రాంగ నుదు నేను రాలేను అంతే ఇట్లాంటి వాళ్ళను ఊళ్ళో ఉండనివ్వకూడదండి పోలీసులకు కప్పచెప్పి కాళ్ళు చేతులు ఎదగొట్టి కోర్టుకు లాక్కెళ్ళాలి కోర్టుకు వెళ్ళినాడు కాటికి వెళ్ళినాడు ఒకటారా ఈ ఊళ్ళో మంచి అయినా చెడ్డైనా చిన్నోడైనా చిరుగలాడైనా ఈ రచ్చబండ మీద భూషాయి బాబు గారు చెప్పిందే న్యాయం ధర్మం అది మన ఊరు ఆనవాయితీ అవును మనలో మనకి పరిష్కారం కుదరకపోతే కదా కోర్టులు పోలీసు రిపోర్ట్లు జరిగిందేమిటో సరిగ్గా తెలుసుకుని మంచి మనసుతో ఆలోచిస్తే మన ఊరి పరువు కోట కొడలా నిలిచిపోతుంది వార్నీయ జరిగిందేందా చెప్పండి ఈ పొరం పోకోడు తిండి గతిలోనాడు ఆ మైకురాలు వయసు వచ్చి నా కూతుర్ని బలవంతంగా ఎత్తుకోవాలని చూశాడు బాబు మేమంతా అడ్డం పడితే మా పైన చేసుకోబోయాడు బాబు కిట్టయ్యా దీనికి నువ్వేం జవాబు చెబుతావు లేపుకుపోవాలనే ఉద్దేశం నాకు లేదు మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కానీ నేను పేదవాడినని రాధ తండ్రి తన కూతురు ఇంట్లో దాచేసి కిరసనాయలు పోసి తగలే చంపనైనా చంపుతాను గాని ఈ పేదవానికి పెళ్లి చేయనని రాధను బాధ పెడుతున్నాడు బాబు తింటానికి తిండి లేదు మీ సాలకు సంపెంగ నూనె సంపెతన రే నా కూతురు ఎత్తుపోతామంటారాచ్చి ఏందిరా అరుపులు అవతల పెద్దలు లేడు కిట్టయ్యా పెద్దల అనుమతి లేకుండా పెళ్లి గాని పిల్లను బలవంతంగా తీసుకెళ్ళడం నేరవని నీకు తెలీదా దానికి శిక్ష ఏమిటో తెలుసా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను గానీ చిన్నబాబుల ఊరు వాళ్ళ శైలాన్ని దోచుకోలేదుగా శంకరయ్య కిట్టయ్యా
నువ్వు చెప్పాలనుకునేది ఏదో పూర్తిగా చెప్పు. పెళ్లి చేసుకోవాలనుకున్న నా న్యాయమైన కోరికకి శిక్ష విధిస్తే మరి మీ అబ్బాయి అచ్చోసి నాంబోతుల ఊరి మీద పడి కనపడ్డ ఆడపిల్లని అలా చేస్తున్నాడే, అతనికి ఎంతవరకు శిక్ష అయ్యలేదే? అది రక్తబంధమా? గొప్పవాళ్ళు ఏం చేసినా ఒప్పే, ఈ పేదవాళ్ళు ఏం చేసినా తప్పేనా? నాకు శిక్ష వేయడానికి అర్హులా అని మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి. నోటుకొచ్చినట్టు వాడుతున్నావు, చంపేస్తాను. శంకరయ్య వెళ్ళు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కట్లు విప్పండి. ఈ పెళ్లికి పేదరికమే అడ్డయితే కిట్టయ్యకి 5 ఎకరాల పొలం నేను ఇస్తాను, పెళ్లి ఖర్చులు కూడా నేనే భరిస్తాను. అమ్మాయి ఇట్రా రా, ప్రేమికుల్ని విడదీయకూడదు, పెళ్లి జరిపించండి. ఎంట గెలిచి రచ్చగలవమన్నారు. లోకం వందనుకుంటుంది. అవునండి, ఎవరో ఏదో అనుకుంటున్నారని మన బిడ్డను ఎందుకు అనుమానించటం? ముందు ఇంట్లోంచి బయటికి పోరా. మామయ్య తొందరపడకు, నేను వాడికి బుద్ధి చెప్పనులే. నువ్వు కాదు బాబు, పుట్టించిన దేవుడు కూడా వాడికి బుద్ధి చెప్పలేడు, మార్చడం లేడు. అందుకే నేను బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. పోరా పోరా బయటికి పోతాను. నా వాటా నాకు పంచండి. ఏంట్రా కూర్చో, ఈ ఆస్తి ఈ ఇల్లు మీ కష్టాజితం కాదు, మా తాతమ్మ తాతలది. గట్టిగా మాట్లాడితే ఈ ఆస్తి అంతా నాకే చెందుతుంది. నోర్మయ్యవే, అంతా నీ మూలంగానే జరిగింది. నా మీద ఉన్నవే లేనివి చెప్పి తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు తెస్తావా? ముందు నిన్ను నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఇది పక్షవాతం, శరీరంలో కుడిపక్క భాగం స్వాధీనం తప్పింది. మందులు జాగ్రత్తగా వాడండి. ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన కలగకుండా చూసుకోండి. నీకు దండం పెడతానురా, కన్న తండ్రిని కట్టుకున్న భార్యని అన్యాయం చేయడం న్యాయం కాదురా. నేనెక్కడ అన్యాయం చేశాను బావా? కన్న తండ్రి సంపాదించాడు, నేను ఖర్చు పెడుతున్నాను, అప్పుడప్పుడు భార్య కోసం ఇంటికి వస్తూనే ఉన్నానుగా. ఇంగిత జ్ఞానం లేని పశువులా మాట్లాడు. రే అసలు నీ వల్లే, నీ వల్లే నేను మంచం పడ్డా. రే నిన్ను ఇంట్లోంచి వెళ్ళాను, ఇంట్లోంచి వెళ్ళాను. ఈ ఇంట్లో ఏముంది బావా? అందరిళ్లలో ఏముందో ఇక్కడ అదే ఉందిరా. రే నీ భార్య దేవతరా, ఇల్లాలకి ఇల్లు సంసారం అనే బాధ్యత ఉంటుంది. కానీ వెలయాలకి నిన్ను ఎలా ఆకర్షించి పడగొట్టాలో, నిన్ను పడగొట్టి ఎలా మేరగట్టాలో ఆలోచిస్తుంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా భర్తే దైవం నమ్మి నీ పాదాల దగ్గరే జీవితం సాగించాలనుకుంటుంది భార్య. కానీ వెలయాలు నీ దగ్గర ఉన్నదంతా గుంచేసి నిన్ను పీల్చి పిప్పి చేసి వీధిలో పడేయాలనుకుంటుంది. అందుకే భార్యది త్యాగం, వెలయాలది భోగం. అబ్బాబా, నాకేం వయసు మళ్ళీ అనుకున్నావా? సర్వసంగ పరిత్యాగం అనుకున్నావా? ఎందుకు బాబా ఈ వేదాంతం? ఇది వేదాంతం కాదురా, జీవిత సత్యం. ఇదిగో ఈ జీవిత సత్యాల గురించి వినేంత అవసరము టైము నాకు లేదు. నా చిత్రాన్ని నాకోసం ఎదురు చూస్తుంటుంది, నేను వస్తా. రే కన్న తండ్రి మంచం పట్టి బాధపడుతుంటే నువ్వు మరో మంచం మీద సుఖం కోరుకుంటావా? మంచాన పడింది మా నాన్నే, కానీ నేను కాదు కదా. ఎవరు చెప్పకపోవడం వల్ల చెడిపోయాడు అనుకున్నాను, చెప్పినా బాగుపడ్డాని ఇప్పుడు అర్థమైంది. దేవతలు ఇప్పుడు మానవుల ప్రాణాలు బలి తీసుకోరు,
మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నట్టే ప్రతి జాతిలోనూ మంచి చెడు ఉంటుంది. ఈ దుష్టపాం వల్ల ఇలా జరిగిందో